ఆంధ్రప్రదేశ్లో వర్షాలు వరదలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఆలోచన వచ్చిందని, అసలు ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఎలా ఉండేది, ఈ వరదల్ని మేము ఎలా తట్టుకోగలిగే వాళ్ళం అనేటువంటి ప్రశ్న ఆ వరద బాధితుల్లో ఉత్పన్నమైంది అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు సార్. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను వరద వర్షం ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరద బాధితులు ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, నిజంగా ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గనక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే అసలు పరిస్థితులు ఎలా ఉండేవి అంటే ఏం చెప్తారు? సింపుల్, 2019 నుంచి 2024 మధ్యలో చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, వరదలు వచ్చినప్పుడు రాయలసీమలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసాం. ఏం చూసాం మనం? బాధితులకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 బంగాళాదుంపలు ఇచ్చారు ఆ చాట్లో. చూసారా ఆ చాట్ చూపించి? ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కాకుండా సీఎంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వచ్చి అందరినీ పలకరిస్తున్నారు, అందరు బాధ్యతలు చూసుకుంటున్నారు, అలాగే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు 300,000 మంది బాధితులు ఉన్నప్పటికీ కూడా ఈ వరద బాధితులు వాళ్ళందరిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం జరిగి ఉండేది అనేది ఇంత విపత్తుల్లో కూడా చర్చించుకుంటున్నారు సామాన్యులు. ఏపీలో ఎలా ఉండేది అని ఊహించుకొని వాళ్ళకై వాళ్ళే చర్చ జరుపుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ఏంటంటే ఒకవేళ ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఖచ్చితంగా 11.5 లక్షల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజీకి వచ్చినప్పటికి కూడా దాన్ని అలానే ఉంచండి, చంద్రబాబు నాయుడు ఇల్లు పూర్తిగా మునిగిపోయేదాకా అని చెప్పి ఆర్డర్ ఇచ్చిండే వాళ్ళే. తర్వాత లంక గ్రామాలు మొత్తం మునిగిపోయిండే. ఆ తర్వాత ఈ మొత్తం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సింగనగర్ ఇవన్నీ, వీటిల్లోకి ఆయన ఎట్టి పరిస్థితిలో వచ్చిండేవాడు కాదు, హెలికాప్టర్ తీసుకుని ఒక రౌండ్ వేసిండేవాడు, 2-3 రౌండ్లు వేసిండేవాళ్ళు. అంటే ఏరియల్ సర్వే చేసి ఊరుకునే వాళ్ళంటారు. ఉదయం 1 రౌండ్, సాయంత్రం 1 రౌండ్ చేసేవాళ్ళు. అప్పటికి 3 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడు కదా ఎన్నికల ముందు. సో 3 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారు కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క హెలికాప్టర్ వేసుకుని అలా తిరిగి వెళ్ళిపోతుండేవాళ్ళు. పైనుంచి నవ్వుతా ఇట టాటా చెప్పిండేవాడు పట్టించుకోండి. అంటే నిన్న వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ వరద బాధితులను పరామర్శించే క్రమంలో వారి మీద జోకులు వేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. జోకులు వేస్తున్నామని చూశారు. తర్వాత ఆయన పరామర్శకు వచ్చినప్పుడు అనేది మనం చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నందువల్ల అట్లీస్ట్ మన ప్రాణాలు నిలబడ్డాయి అనేటువంటి భావంలోకి గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు వచ్చారు. ఒకవేళ పొరపాటున కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వచ్చినట్టయితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ, ఇంత బాధల్లో కూడా, ఇంత వరదల్లో కూడా, ఇంత ముంపు జరిగినప్పుడు కూడా అక్కడ బాధితుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, ఇప్పుడు ఆయన అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉండి అన్ని చూస్తున్నారు, డ్రోన్స్ తోటి ఏం కావాలో అది పంపిస్తున్నారు, ఎవరికి ఏ సహాయం కావాలంటే అది చూస్తున్నారు, వీళ్ళంతవరకు అందరినీ సేఫ్గా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన వరద ప్రాంతాలకు వచ్చిండేవాళ్ళు కాదు, ప్లస్ ఇంకా వరద ఎక్కువ ఏంటంటే చేసిండేవాళ్ళు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ అమరావతి మునిగిపోద్ది, రాజధానికి మంచి ప్రాంతం కదా అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా, దాన్ని నిరూపించడానికి ఒకటి, అలాగే చంద్రబాబు నాయుడు ఇల్లు దాన్ని ముంచేస్తే అది మునిగిపోయేలాగా చేస్తే కనుక అంతకుముందు కూడా ప్రయత్నం చేశాడు, ఈసారి ఇంకా ప్రయత్నం చేసిండే వాళ్ళే అనేది ఇంకోటి అనిపిస్తుంది. ఇంకా బాధితులు ఒకవేళ ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరలో వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం 2 ఉల్లిపాయలు, 2 బంగాళాదుంప, 2 టమాటాలు మాత్రం పంపించిండేవాడు అని చెప్పి చాట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాట చూసారో లేదో, ఒక చాట్లో 2 టమాటాలు, 2 బంగాళాదుంపలు, 2 ఉల్లిపాయలు వేసి చూపిస్తున్నారు ఉదయం నుంచి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి వచ్చిండేది అని ఎందుకు ఆ విధంగా చెప్పుకుంటున్నారంటే
2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు పెట్టాల. ఎక్కడి నుంచి? తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఒకవేళ అడుగు పెట్టినా కానీ ఆయన చేసింది హెలికాప్టర్లో వెళ్తాడు, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అయినా సరే. ఇప్పుడు ఆయన అసలు కింద ఎందుకు కాలు పెడతాడు? ముఖ్యమంత్రికి ఉన్నట్టయితే పెట్టడు, సరే పెట్టకపోతే పెట్టకపోయాడు. మళ్ళీ ఒకవేళ ఏదన్నా పరామర్శించడానికి వస్తే పరదాలు కట్టాలి, నీళ్ళల్లో కూడా పరదాలు కట్టాలి వచ్చిండేది. పరదాలు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు కదా. మరి నీళ్ళలో పరదాలు కడితే వరద బాధితుల్ని ఎలా పరామర్శిస్తారు ఆయన? వరద బాధితులను పరామర్శించడానికి ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాడు, ఆ క్యాంప్లోకి వెళ్ళి ఆయన పరామర్శిస్తాడు. చుట్టూరు పరదాలు కట్టుకుని ఒక ప్లేస్కి వెళ్తాడు, మొత్తం తిరగడు కదా. గతంలో కూడా అదే చేస్తాడు. అంటే ఆ వరద ప్రాంతాల్లో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దానికి మొత్తం సెక్యూరిటీ మొత్తం వేసేసుకొని పరదాలు వేసేసుకొని ఆ పరదాలు నడుమ వాళ్ళని పెట్టేసి, వాళ్ళ సొంత మీడియా ఉంది కదా, కూలి మీడియా సొంత మీడియా, వాళ్ళ చేత కొన్ని ఏర్పాట్లు చేయించుకొని వాళ్ళ చేతనే కొన్ని డైలాగులు, అన్న అద్భుతం అన్న, నువ్వు లేకపోతే మేము అసలు బతికునే వాళ్ళం కాదన్న, నువ్వే మమ్మల్ని బతికిచ్చావు అని చెప్పి చెప్పుకునేవాడు. ఇప్పుడు చెబుతున్నాడు కదా, రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టాను, నా వల్లే 3 లక్షల మంది బతికారని చెప్పి చెబుతున్నాడు కదా ఆయన. అలానే అన్న నువ్వు లేకపోతే అసలు మేము బతికునే వాళ్ళం కాదు, మీరు ఇచ్చిన 2 ఉల్లిపాయలు 2 బంగాళాదుంపలు అలాగే 2 టమాటాలు వీటి కారణంగానే మేము బతికేవాన అని చెప్పి వాళ్ళ చేతనే చెప్పిచ్చిండేవాడే. ఈ టైంలో ఇప్పుడు ఇంత విపత్తు వచ్చిందన్న, ఈ టైంలో ఇవి ఇచ్చారంటే మహాభాగ్యం అని చెప్పి వాళ్ళ చేతనే చెప్పించి దాన్ని టెలికాస్ట్ చేసుకునేది వాళ్ళే, లేదా దాన్ని వాళ్ళ సొంత పేపర్లో ప్రచారం చేసుకునే వాళ్ళే. ఇది ఇలా రకరకాలుగా సెటైర్లుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో పిచ్చోడి మాదిరిగా ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన జనాల కోసం జనాన్ని ఆదుకునేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం ఇది మాట్లాడుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా ఇదే మాట్లాడుకుంటుంది. అధికార యంత్రాంగం ఏమనుకుంటుంది? చంద్రబాబు నాయుడు ఎక్కడ వచ్చారబ్బా, ఈ రైతు పొగలు ఆయన కాముగా ఉండడు, మనల్ని కాముగా ఉంచరు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మన పని మనం ఉండే ఇళ్లలో ఉండేవాళ్ళమే, మనం చేసినా చేయకపోయినా సరిపోయినది, ఇప్పుడు ఈయనది వచ్చి మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి అంటున్నాడు. రైతు మొగళ్ళు కుటుంబ సిగ్గులు వదిలిపెట్టి మనం వరదల్లో ఎక్కడ తిరుగుదాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఉద్యోగులు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాదు, మనం వచ్చిన వాళ్ళం కాదు, లేదంటే ఎక్కడైనా ఆయన పరదాలు కట్టుకుని ఎక్కడైనా అరేంజ్ చేయమని చెప్పేవాళ్ళు, అది అరేంజ్ చేసేసి 1 కోటి రూపాయలు అయితే కనుక 2 కోట్లు బిల్ చేసుకునే వాళ్ళమి, ఇవన్నీ అవకాశాలు పోయినాయి అని చెప్పి అనుకుంటున్నారు ఉద్యోగులు కూడా అనేది ఇంకో చర్చ. ఇలా రకరకాలుగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఎలా ఉండేది అనేది వాళ్ళు చర్చించుకుంటూ కరోనా టైంని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కరోనా టైంలో అంతా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఏదైతే మార్గదర్శకాలు పెట్టారో ఆ మార్గదర్శకాలను పాటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మార్గదర్శకాలు అనివార్యంగా పాటించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి బియ్యాన్ని అందరికి అందజేయకుండా రీసైక్లింగ్ చేసుకొని కాకినాడ పోర్ట్ నుంచి వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్పోర్ట్ చేసుకున్నారు ఆఫ్రికా కంట్రీస్కి. ఆ విపత్తుని ఆ విధంగా వాళ్ళు కరోనా విపత్తుని ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత ఎమ్మెల్యేల కోసం, తన సొంత ఎమ్మెల్యేల లాభాల కోసం ఉపయోగించుకున్నారు అనేది కూడా చెప్పుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు కనుక ఉన్నట్టయితే మళ్ళీ అదే జరిగినది, అన్ని రకాల లాభాల కోసం ప్రయత్నాలు చేసింది. ఉల్లిగడ్డల లాభాలు, టమాటాల లాభాలు, తర్వాత బంగాళాదుంపల లాభాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళే. ఓకే, సో ఇలా సెటైర్లు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నట్టయితే ఏం చేసిండేవాడి అనే దాని మీద రకరకాల సెటైర్లు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టకేలకు ఆయన జగన్మోహన్ రెడ్డిని నీళ్ళల్లో దింపగలిగాడు. ఓకే, పవన్ కళ్యాణ్ అని ఆయన ఇద్దరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.